ప్రవాసులను తమ దేశం నుంచి వెళ్ళగొట్టేందుకు గాను కువైట్ ఇప్పటివరకు ఎన్నో రూల్స్ ను విధిస్తూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కువైటైజేషన్ లో భాగంగా తమ దేశంలో ప్రవాసులను బలవంతంగా వెళ్ళగొడుతున్న కువైట్ రోజుకో నిబంధన తెరపైకి తెస్తూ ప్రవాసుల గుండెల్లో గుగులు పుట్టిస్తోంది. తాజాగా కువైట్ మరో సరికొత్త నిబంధనను తెరమీదకు తీసుకువచ్చింది. అంతేకాదు అతి త్వరలో ఇది అమలు కానుందట. ఇంతకీ ఏంటా నిబంధన అంటే, ఇకపై కువైట్ రావాలనుకునే వారు ఏ ఉద్యోగం కోసం వస్తున్నారు, వారికి సంబంధిత ఉద్యోగంలో ప్రావీణ్యత ఉందా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇందుకు గాను పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఓ టెస్ట్ కూడా నిర్వహిస్తుందని సదరు సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ పరీక్షలు కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ సహకారంతో నిర్వహిస్తారట. ఈ పరీక్షలు మొత్తం రెండు దశల్లో నిర్వహిస్తారట. మొదటి దశలో కువైట్లో ఉద్యోగం కోసం వచ్చే వారికి టెస్టులు పెట్టగా, రెండవ దశలో వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వచ్చే వారికి నిర్వహిస్తారట. ఇక ఈ టెస్టులలో ఫెయిల్ అయితే పెట్టే బేడా సర్దేసుకుని ఇంటికి వెళ్లిపోవాల్సిందేనట. గత కొంతకాలంగా ప్రవాసులను ముప్పు తిప్పులు పెడుతున్న కువైట్ దేశం ప్రస్తుతం అదే ప్రవాసుల కారణంగా మూడు చెరువుల నీళ్లు తాగుతోంది. ఆ రూల్స్ ఈ రూల్స్ అంటూ పనికి మాలిన రూల్స్ పెడుతూ కువైట్ నుంచి ప్రవాసులను బలవంతంగా వెళ్లగొడుతున్న కువైట్ ప్రభుత్వం 2017లో అమల్లోకి వచ్చిన కువైటైజేషన్ పాలసీని వేగవంతంగా అమలు చేస్తోంది. దాంతో ఎంతో మంది ప్రవాసులు కువైట్ ను వీడిపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రూల్స్ అతిక్రమించారని, వీసా రెన్యువల్ అవ్వలేదని ఇలా పలు రకాల కారణాలు చెప్తూ నిత్యం వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తోంది కువైట్. అయితే ఇక్కడే కువైట్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. తుమ్మినా దగ్గినా అరెస్టులు చేసుకుంటూ పోతున్న కువైట్ వారందరినీ ఓ సంరక్షణ ప్రాంతంలో ఉంచి వారిలో ఎవరైతే వారి వారి దేశాలకు వెళ్ళిపోగలరో వారిని పంపిస్తోంది. అయితే అత్యధిక శాతం వీసా అయిపోయి రెన్యువల్కు డబ్బులు లేని వారి జాబితానే ఎక్కువగా ఉండడంతో వారిని తీసుకువచ్చిన స్పాన్సర్లకు కబురు పంపుతోంది. కానీ ఈలోగా సంరక్షణ ప్రాంతంలో ఉన్న వారి బాగోగులు చూసుకోవడం ఇప్పుడు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. ప్రవాసులు వారి దేశాలకు వెళ్లే వరకు వారికి రోజు కావలసిన ఆహారం, నీళ్లు, అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చులు వగైరా ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఇలా మొత్తం రోజుకు సుమారు 3,000 మందికి పైగా ప్రవాసులకు అన్ని సౌకర్యాలు అందించడంతో ప్రభుత్వానికి తడిచి మోపెడవుతోంది. ఈ ఖర్చులను భరించలేక సొంత ఖర్చులతో వెళ్లేవారిని తొందరగా పంపిస్తూ ఖర్చు చేసుకోలేని వారిని స్థానికంగా ఉన్న జైళ్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ టికెట్ల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారని, టికెట్లు సెటిల్ అయ్యాక వారిని దేశం నుంచి పంపించి వేస్తామని అధికారులు తెలిపారు.